మోహమను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమపరచి కీర్తించుడి యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమపరచి కీర్తించుడి నాంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా నాంతరంగమా పొందిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా ఆయననే నీవు ఆరాధించుమా ఆయననే నీవు ప్రార్థించుమా ఆయననే నీవు కీర్తించుమా యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమపరచి కీర్తించుడి యెహోవను సన్నతించుడి ఆయనను ఘనపరచుడి ఆయనను మహిమపరచి కీర్తించుడి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. ముందుగా దేవుని సహాయం కోరి ప్రారంభ ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానము నిమిత్తం మనము ముందుకు సాగుదాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి. ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగినటువంటి దేవ, గడిచిన దినములు మా జీవిత కాలం అంతయు కూడా నీ కృప చొప్పున మమ్మలను కాపాడి సంరక్షించి నీ మేలులతో తృప్తిపరుస్తూ ప్రభువ అనేకుల కంటే శ్రేష్ఠులుగా ఈ దినానికి సజీవులుగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. నీ వాక్యమును ధ్యానించే అవకాశము కూడా అనుగ్రహించారు, అందును బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాం దేవా. కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానము చేయడానికి ముందుకు సాగుచుండగా ఈ సమయమును నీ వశములో ఉంచుకునండి. ఇదిగో ఈ ధ్యానమంతటి పైన మీ అధ్యక్షత నిలపండి ప్రభువ. నీ సేవకుడును నన్ను నీ వశములో ఉంచుకొని నా సమస్తమును అరుగు చేసి నాయందు మీరు ఉండి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందండి. నీ బిడ్డలు వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము వాక్యానుసారముగా జీవించే అటు నడిపింపు జీవన విధానము నీ బిడ్డలకు కలుగు చేయండి. అటు నీ బిడ్డలకు భూమి మీద సమాధానమును అలాగే పరలోక రాజ్యపు వారసత్వపు దీవెనలు నీ బిడ్డలకు కలుగు చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:12 చదువుతున్నాను, జాగ్రత్తగా అనుసరించవలసిందిగా మనవి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క మారు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసి మన జీవితానికి అవసరమయ్యే కొన్ని సత్యాలు మనము నేర్చుకొని జీవించడానికి దేవుడు మరి యొక్క కృప మనకి దయచేస్తాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. చదువుబడినటువంటి లేఖన భాగము పేతురు చెదరిపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులను
ఉద్దేశించి హింసలు తట్టుకోలేక క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు మొదటి శతాబ్దంలో వివిధ ప్రాంతములకు పారిపోయినప్పుడు చెదిరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి రాస్తున్నటువంటి ఈ లేఖలో అనేక సత్యాలు ఉంటున్నవి. ఒక సత్యం ఏంటంటే మీరు వెళ్ళిన ప్రదేశాలలో అన్యజనుల మధ్య మీరు నివసిస్తున్నారు. ఆ అన్యజనుల మధ్య నివసిస్తున్నప్పుడు ఏ విషయమును బట్టి అయినానో సరే మీ నోటి మాటను బట్టి మీ తలంపులను బట్టి మీ జీవన వరవడిని బట్టి మీ జీవితాన్ని బట్టి మీ చేసే క్రియలను బట్టి ఎక్కడైనానో సరే వారు మిమ్మల్ని బట్టి దేవాది దేవుని దూషించినట్లయితే మిమ్మల్ని దూషిస్తే దేవుని దూషించినట్లే. ఎక్కడైనా ఇట్లాంటివి సంభవిస్తే ఎవరి జీవితంలోనైనానో సరే వెను వెంటనే వారికి పేతురు అనబడుతున్నటువంటి వారు చెప్పినది ఏంటంటే ఎక్కడైతే మిమ్మల్ని ఎక్కడైతే మీకు దూషణ ఎదురైందో అక్కడే వారు దూషించిన వారు మిమ్మల్ని మెచ్చుకునే విధముగా మీ ప్రవర్తన ఉండాలని తెలియపరుస్తున్నాడు. చదువుబడినటువంటి లేఖనములు దానినే ఆధారంగా చేసుకొని చెరిపివేయబడినటువంటి స్థలములోనే మంచిని కలిగి ఉండండి అనే ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను సందేశాన్ని. ఎక్కడైతే చెడ్డ పేరు వచ్చిందో ఆ చెడ్డ పేరు వచ్చిన దగ్గరే మంచిని కలిగి ఉండడానికి మీ మిగిలిన జీవితము జీవించాలి. పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఏమిటంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మరలా వెతికి మరలా దానిని పొందుకోవాలి అని. అదే విధముగా పెద్దలు చెప్పిన మాదిరిగానే వాక్యములో కూడా మన జీవన విధానమును బట్టి ఒక చక్కని మాట పేతురు రాశాడు. ఎవరైతే అన్యజనులు మనవి మన యొక్క ప్రవర్తన మన మాట మన క్రియలు మన జీవితాన్ని బట్టి మనల్ని దూషించారో వారి మధ్యనే మరలా మనము ఆ దూషణ కలిగిన చోట మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వారిగా జీవించాలి, వారి చేత మెప్పు పొందాలి. అలా పొందిన నాడు నీకు మంచిది. దర్శన దినమందు అనగా ఆయన మరలా మేఘహారుడై వచ్చినప్పుడు ఆ దినమందు ఇట్టి మార్పు చెందిన ప్రవర్తనను బట్టి ఇట్టి మెప్పుగోలను బట్టి ఆయనకు మహిమ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే లేఖన భాగం ద్వారా మీ జీవన విధానంలో చాలా సమస్యలతో కూడినటువంటి జీవన విధానం, ఎన్నో ఒత్తిడులు వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని కొన్నిసార్లు కోపపడవలసినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు శోధన కలిగించే విషయాలు ఎదురుపడుతూ ఉంటాయి, జీవితం కొన్నిసార్లు మార్పు చెందవలసిన పరిస్థితి వస్తుంది, అస్తవ్యస్తముగా అయిపోతుంది, కొన్నిసార్లు కలిమిలో ఉంటాము, కొన్నిసార్లు లేమిలో ఉంటాం. ఈ కొన్ని విషయాలు ఇలాంటివి మరికొన్ని విషయాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనము మన యొక్క విషయాలన్నీ కూడా మర్చిపోతాం. అసలు నేనేమై ఉన్నాను, నా సంబంధములు ఏమిటి, నేను ఏ ప్రాంతంలో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయి అంటే విచక్షణను కోల్పోయి మనము వివిధ రూపాల్లో ప్రవర్తించడము మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే ఉంటాయి. బాగా టెన్షన్ ఫీలింగ్ అంటే ఒత్తిడి కలిగినప్పుడు ఆ ఒత్తిడిలో మనము ఆ ఉంటున్న ప్రదేశాన్ని మర్చిపోతాం, మనం ఎక్కడ ఉంటున్నామని. మన మాటలు మారిపోతాయి, మన చేష్టలు మారిపోతూ ఉంటాయి, మన వరవడి మారిపోతూ ఉంటుంది ఆ ఒత్తిడి మూలముగా. ఒత్తిడులు నిన్ను మార్చివేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కూడా వివిధ రూపాల్లో నీవు నీ మాటలు నీ ప్రవర్తన ఉంటూ ఉంటుంది, కోపము కూడా నిన్ను వివిధ రూపాల్లో నడిపిస్తూ ఉంటుంది. శోధన సంభవించినప్పుడు కూడా ఆ శోధనకు టెంప్ట్ అయిపోయి శోధనలో పడిపోయి అసలు నీవేంటో, నీ ఉన్న స్థితి ఏమిటో, నీవు ఏ విధముగా జీవించిన వాడవో, ఇప్పుడు ఎలా ఉంటున్నావో ఒకసారి మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఒత్తిడులు వచ్చినప్పుడు, కోపము కలిగినప్పుడు, శోధనలు మనకి ఎదురుపడినప్పుడు, అలాగే జీవితం అన్నాక ఎత్తు పల్లములు సహజం. కొన్నిసార్లు కలిమి కలిగి ఉంటాం, బాగా కలిమి కలిగి ఉన్నా సరే మనలో చాలా విషయాలు మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే లేమిలో కూడా కొన్ని కొన్నిసార్లు ఆ లేమిని మనము భరించలేక ఆ లేమిని ఎలాగ గెలవాలో తెలియక మన మాటలలో ప్రవర్తనలో వివిధ రూపాల్లో మనము బిహేవ్ చేస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. దానిని బట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే అలాంటి విషయాల్లో
అలాంటి సందర్భాలు మనము ఎదుర్కొన్నప్పుడు లేదా మనం చూచినప్పుడు ఎదుటి వారు అట్టి స్థితిని కలిగినప్పుడు ఏమంటారంటే మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి విచక్షణ లేకుండా ఒక పశువు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అని ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇలాంటి మాటలు సమాజంలో ఎదుర్కొంటే అలాగే సొంత ఇంటిలో ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు లేకపోతే ఆప్తుల మిత్రులు ఇలా స్పందిస్తూ ఉంటారు చెడబుట్టు నా కడుపుని అంటూ ఉంటా ఉంటారు అంటే ఆ ప్రవర్తన మాటలు ఆ జీవన విధానం చూచి ఈ రీతిగా స్పందిస్తూ ఉంటా ఉంటారు అంటే అధిక ఒత్తిడి కోపము శోధన లేమి కలిమి ఇలాంటివి సంభవిస్తున్నప్పుడు నీలో కొంచెము మార్పులు వస్తూ ఉంటా ఉంటాయి ఆ మార్పులు వచ్చినప్పుడు నీ వివిధ రూపాల్లో స్పందిస్తున్నప్పుడు ప్రజలు లేకపోతే ఆప్తులు మిత్రులు కుటుంబీకులు నేను ఏ రీతిగా మాట్లాడుతున్నారో ఆ మాట యొక్క సారాంశం ఏమిటంటే మొట్టమొదటిగా నిన్ను దేవుని బిడ్డగా చూచి దేవుని బిడ్డగా చూచి వీడు దేవుని బిడ్డ ఈ రీతిగా మాట్లాడుచున్నాడు వీడు క్రైస్తవుడ ఈ రీతిగా క్రియలు చేస్తున్నాడు అని చెప్పి వెను వెంటనే నిన్ను ఫస్ట్ నిన్ను ఏ రీతిగా ఐడెంటిటీ చేస్తారంటే ఒక క్రైస్తవుడిగా ఐడెంటిటీ చేస్తారు దేవుని నమ్మిన బిడ్డేనా వాక్యమును అనుసరించే బిడ్డేనా ఫలానా సంఘం బిడ్డేనా అని చెప్పి ఈ రీతిగా మాట్లాడడం అడ్రస్ చేయడము ప్రారంభిస్తారు అంటే ఇక్కడ ఏమైతుందంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఒత్తిడిలో ఉన్నావో కోపంలో ఉన్నావో శోధనలో పడ్డావో కలిగిలో ఉండి ఆ రీతిగా ఉంటున్నావో లేమిని భరించలేక ఈ రీతిగా మారావో నీ ప్రవర్తనను బట్టి నీ పొరుగువారు మొట్టమొదటిగా ఏమంటున్నారంటే నిన్ను అడ్రస్ చేసేది ఫలానా దేవుని బిడ్డ నీ వలననే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచుంది అనే వాక్యము ఇలాంటి సందర్భాల్లోనే సరిపడతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలా ఎవరైనా ఎప్పుడైనా సరే మీ ఉద్యోగ విధానంలో ఫలానా దేవుని బిడ్డ అంటండి లంచాలే తీసుకుంటూ ఉంటాడు అని ఇలాంటి దోష అన్నమాట ఫలానా వాడు ఫలానా భార్య చీ నీలాంటి భర్తను నేను కలిగి ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉండదు చీ నీలాంటి భార్యను కలిగి ఉండడం నాకు చాలా ఇబ్బంది ఇలా ఎవరైతే కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో సామాజిక పరమైన విషయాల్లో దోషింపబడతారో భార్య భర్త విషయంలో భర్త భార్య విషయంలో ఉద్యోగ విషయంలో పనివారు వచ్చినప్పుడు వ్యాపారంలో లేకపోతే ఆ కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలాగా చీ అని అనిపించుకున్నప్పుడు ఆ చీ అనే విషయము అది నీకంటే ముందుగా నీవు దేవుని బిడ్డవు కాబట్టి దేవాది దేవునికి దోషణ కలుగుతుంది అక్కడ కాబట్టి అన్ని జనులు నిన్ను ఏ విషయంలో దూషిస్తున్నారో ఆ ఆయా విషయాలలో అదే ప్రదేశంలో వారి మధ్యన నీవు సత్ప్రవర్తన కలిగి ఉండడానికి మీదట నువ్వు ప్రవర్తించా ఎన్ని ఒత్తిడులు కలిగినా ఎన్ని శోధనలు కలిగినా ఎంత కోపం వచ్చినా ఎంత లోటు వచ్చినా ఎంత కలిమి ఉన్నా సరే మార్పు లేకుండా జీవించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉంటున్నారు యోబు అనబడుతున్నటువంటి వాడు కలిమిలోనూ లేమిలోనూ అననుకూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో ఒకే విధముగా ఉన్నాడు పాప నోటి మాటలతో కూడా ఆయన పాపము చేయలేదు యాకోబు కుమారులలో యోసేపు అనబడుతున్నటువంటి వారు శోధన వచ్చి పడింది అయినను సరే శోధనకు టెంప్ట్ అయిపోలేదు మెల్ట్ అయిపోలేదు మాట తీరు ప్రవర్తన జీవితం అంతా కూడా ఒకే విధముగా ఉన్నది ఒక దానియేలు ఒక షెడ్రక్ ఒక మేషక్ ఒక అబద్నగో అనబడుతున్నటువంటి వారు దేశము కాని దేశము జనము కాని జనము పరిస్థితులన్నీ కూడా అనుకూలమైనటువంటివి కాదు అయినను సరే ఒత్తిడి వచ్చింది ఆ ఒత్తిడిలో కూడా వారు వారి ప్రవర్తన వారి జీవితంలో ఎక్కడ మార్పు లేదు ఎక్కడ దూషింపబడలేదు వారు వారి ద్వారా దేవునికి దూషణ కలగలేదు ఒక యోసేపు ద్వారా కానీ ఒక యోబు ద్వారా కానీ ఒక దానియేలు ద్వారా కానీ షడ్రక్ మేషక్ అభ్యర్థులు కనబడుతున్నటువంటి ఇటువంటి భక్తులు అనేక మంది ఉంటున్నారు వీరి ద్వారా ఎక్కడ యెహోవా దేవుని నామమునకు దూషణ అనేది ఎక్కడ కలగలేదు వారి జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నారు ఎన్నో కలిగి ఉన్నారు ఎన్నో కోపాలు ద్వేషాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినను సరే వారు ప్రవర్తించిన విధానము ద్వారా
దేవాది దేవునికి ఎక్కడ దోషణ కలగలేదు. అలాంటి వారు మీలో ఉంటే దేవునికే మహిమ. ఒకవేళ లేదు, మా ప్రవర్తన బట్టి అనేక మంది చాలా ప్రదేశాల్లో మా ఉద్యోగ విధానంలో కానీ, మా వ్యాపార విధానంలో కానీ, మా బిడ్డల ఎదుట కానీ, మా భార్య ఎదుట, నా భర్త ఎదుట, నా బంధువులు ఎదుట, నా స్నేహితులు ఎదుట, నేను దేవుని బిడ్డగా కొన్నిసార్లు చాలా సందర్భాలలో చీ అనిపించుకున్న పరిస్థితులు ఉన్నాయని ఎవరైనా అనుకున్నట్లయితే, అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఉంటే వెను వెంటనే ఆ వ్యక్తులు ఎదుటనే ఆ స్థలాల్లోనే వెను వెంటనే మీరు మెప్పు పొందే విధముగా సత్క్రియలు చేయొచ్చు. సత్ప్రవర్తన గలవారే మెలగాల, జీవించాలి. ఇలాగ చేయడం మీకు మంచిది. మరి ముఖ్యంగా దేవాది దేవునికి ఆయన దర్శన దినమందు ఇది దేవునికి మహిమకరముగా ఉంటుంది. ఇది నీ మార్పు, ఇది నీ జీవిత విధానం. బైబిల్ గ్రంథంలో అనేక మంది అట్లాంటి వారు మనకి గ్రంథం ఈ చివరి నుండి బైబిల్ గ్రంథము మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది మహాభక్తులుగా మనము ప్రతిసారి ప్రస్తావిస్తున్న వారు ఈ జాబితాలో ఉన్నారు. వారి జీవితంలో చేసిన పనులను బట్టి యెహోవా దేవునికి దోషణ కలిగింది. అయితే ఎక్కడ దోషణ కలిగిందో అక్కడనే మరలా వారి ప్రవర్తనను మార్చుకొని దేవుని మహింపరిచిన విధముగా వారు జీవించగలిగారు. అటువంటి వారిని నేను ఈ దినాన మీ ముందుకు ఆ కొద్ది మందిని తీసుకుని వస్తున్నాను. మొదటిగా మనం ఎంతో గొప్ప నాయకుడిగా పిలుచుకుంటున్నటువంటి పాత నిబంధన ప్రజలను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి దేవుని యొక్క ఆ నాయకుడిగా సేవకుడిగా వారి మధ్యకు వెళ్ళి ఆ ఐగుప్తు బానిసత్వము నుండి వాగ్దానము చేసినటువంటి పాలు తేనెల ప్రవహించి దేశంలో నడిపించే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మోషే, ఈ నాయకుడు కాక మునుపు తన జీవిత విధానంలో దేవునికి తన జనాంగానికి దోషణ తెచ్చి ఉన్నాడు. ఒక దినమున నిర్గమా కాండము మొదటి అధ్యాయం అంతా కూడా మోషే యొక్క జన్మ విషయాలను తెలియపరుస్తున్నది. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి మోషే పెద్దవాడై తన యొక్క జనుల యొక్క భారమును తెలుసుకునడానికి, మంచి చెడ్డలను తెలుసుకోవడానికి ఆయన తన జనుల యొద్దకు వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో ఇరువురు వ్యక్తులు కలహమాడుకుంటూ ఉంటారు. కొట్లాట, ఒకడిని ఒకడు కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి కొట్లాట అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కొట్టుకుండే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకడు హెబ్రీయుడు, ఒకడు ఐగుప్తీయుడు. అయితే మోషే చేసిన పని ఏమిటంటే ఆ కొట్టుకుంటున్న వారిని విడదీసి ఆ వారి మధ్యన సర్దుకొచ్చే సమయంలో ఆ తప్పిదం చేసినటువంటి ఐగుప్తీయుడిను చంపివేయడము, అటు ఇటు చూసి ఎవరూ లేని కారణముగా మరి భూమిలో అతగాడిని కప్పిపెట్టడం అనేది మనం చూస్తాం. మరుసటి దినము కూడా ఆయన అదే రీతిగా తన ప్రజలను, తన వారి యొక్క ప్రజల యొక్క బావురువులను చూడడానికి మరలా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాడు. అయితే మరి ఒక గొడవ అవుతుంది. అక్కడ గొడవ పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు ఇరువురు కూడా హెబ్రీయులే, ఇరువురు కూడా ఒకే జాతికి సంబంధించినటువంటి వారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి మధ్యకు వెళ్ళాడు. అయితే తప్పు చేసిన వాడిని ఖండించే క్రమంలో ముందుకు వస్తున్నప్పుడు మోషేని ఆ వ్యక్తి నిలదీస్తాడు. నిన్నటి దినమున నీవు ఐగుప్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపేద్దని అనుకుంటున్నావా? అసలు మా మీద నిన్ను న్యాయవాదిగా తీర్పరిగా పెట్టినది ఎవడు అని ఈ రీతిగా ప్రశ్నిస్తే నేను చేసినది తప్పు అని చెప్పి గుర్తిరిగాడు. వెను వెంటనే అది తప్పని తెలుసుకుని అక్కడ నుండి ఫరో కండ్లకు కనపడకుండా పారిపోయాడు. పారిపోయాడు అంటే దానికి అక్కడ ఒకవేళ తప్పు చేస్తేనే పారిపోవాల్సిన పరిస్థితి. అప్పటికి ధర్మశాస్త్రము రాలేదు, ధర్మశాస్త్ర గ్రంథం ఇంకా రాలేదు అని అనుకోవద్దు. అయితే ధర్మశాస్త్రము రాకపోయినప్పటికీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలకు తెలుసు. ధర్మశాస్త్రము రాబడక మునుపు కాలమైనను సరే ఆ సత్యము అసత్యము, నీతి అవినీతి అనేవి వారికి తెలుసు. కాబట్టి చేసినది తప్పు అని చెప్పి మోషే అక్కడ నుండి పారిపోవడము చూస్తాం. అక్కడ హెబ్రీయుడిగా దేవుని యొక్క బిడ్డగా యెహోవా దేవునికి దోషణ అతగాడు కలిగి ఉండడం ద్వారా దేవునికి దోషణ కలిగింది. అయితే కొద్ది దినముల తర్వాత ఇదే ఏ
ఎబ్రీడైతే మోషే నిలదీశాడో అదే ప్రజలందరి మధ్యకి ఒక నాయకుడిగా వచ్చినప్పుడు సత్ప్రవర్తన కలిగి వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మోషేని హంతకుడిగా చూడలేదు కానీ విడుదల కలిగిస్తున్నటువంటి దేవుని యొక్క సాధనముగా నాయకుడిగా చూచి ఆ హంతకుడిగా రాబడినటువంటి లేకపోతే నాయకుడు హంతకుడు ఇప్పుడు నాయకుడిగా మారిపోయాడు నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడిచారు దేవునికి మహిమకరముగా జీవించాడు అక్కడ ఐగుప్తు దేశములో ఫరో ఎదుట ఆ విడుదల క్రమం అంతటిలో అరణ్య యాత్రలో చాలా వరకు ఒక 80% దేవునికి మహిమకరముగానే జీవించాడు ఈ రీతిగా ఎక్కడైతే దూషణ పొంది ఉన్నాడో అక్కడే దేవునికి మహిమకరముగా తన ప్రవర్తన మార్చుకున్న మోషే అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల జనంగాని ఏలినటువంటి రెండవ రాజు దావీదు ఒక దినాన రాజరిక విధానములో పరాయి వ్యక్తి స్త్రీని భార్యను మరి ఇతగాడు కలిగి ఉండడము ఆ రీతిగా పాపం చేయడము అయితే ఆ విషయం మూలముగా దేవునికి దూషణ ఒకని భార్యని తను కలిగి ఉండడం అనేది దేవునికి అవమానం అయితే నాతాను ప్రవక్త వచ్చి సరి చేసినప్పుడు వెని వెంటనే జీవితంలో అట్లాంటి తప్పుదము చేయకుండా ఎక్కడైతే దూషణ పాలయ్యాడో అదే జనుల మధ్యన అదే ప్రాంతంలో మరెన్నటికీ అలాంటి తప్పుదము జరగకుండా దేవునికి మహిమకరముగా జీవించాడు కుటుంబ నీతిని తప్పిన వ్యక్తి కుటుంబ నీతిని ఉల్లంఘించి దోషింపబడినటువంటి వ్యక్తి మరలా ఏమయ్యాడంటే కొద్ది కాలానికి దావీదు నీతి చాలా ఒక ప్రత్యేకమైనదిగా దావీదు రాజ్యము నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యముగా ప్రజలందరూ కూడా కొనియాడారు నీతి తప్పిన వాడే నీతిలోనికి వచ్చి ప్రజల చేత మెప్పు పొందాడు దేవునికి మహిమ కలిగింది ఒక యోసేపు అలాగే ఒక మోషే ఇప్పుడు ఒక దావీదు ఎక్కడైతే దూషింపబడ్డారో అక్కడే మరలా వర్ష ప్రవర్తన కలిగి జీవించడం ద్వారా దేవునికి మహిమ కలగడం మనం చూస్తూ ఉంటాం ఇలా పాత నిబంధనలో వీరు మాత్రమే కాదు చిన్న ప్రవక్త అయినటువంటి యోన దేవుడు తనను నినివే పట్టణమునకు వెళ్ళమన్నప్పుడు నినివే పట్టణమునకు వెళ్లకుండా తర్షీషు వాడ ఎక్కి మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో యెహోవా దేవుడు ఆ యొక్క జరిగినటువంటి సన్నివేశం అంతటిని కూడా చూచి సముద్రము మీద గాలి తుఫాను చెలరేగింప చేయగా ఆ ఓడంతయు కూడా అలల చేత కొట్టివేయబడుచుండగా ఆ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా వారి వారి దేవతలను దేవుళ్ళను ప్రార్థించడం మొదలు పెట్టారు అయితే ఆ పరిస్థితి ఇంకా నిమ్మలమించబోయేసరికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారంటే మూడవ అంతస్తు అడుగు భాగములో యోన నిద్రపోతూ ఉండడం నావికుడు వచ్చి ఒయ్యి నిద్రపోత పరిస్థితి అంతా ఇంత అస్తవ్యస్తముగా ఉంటే ఇంత చక్కని గాఢ నిద్రలో ఉంటున్నావి లెమ్ము అని చెప్పి లేపి తీసుకుని వెళ్తాడు చివరికి చీట్లు వేస్తే ఆ చీట్లలో ఎవరి పేరు వచ్చిందంటే యోనా పేరు వచ్చింది అప్పుడు యోనాని అడిగారు ఏం చేయమంటావు నీ మీదే ఈ చీటి వచ్చింది నీ పేరు మీద ఏం చేయమంటావు అంటే నీవు ఎవరు జనాంగం నేను ఇలా పలానా జనాంగం ఎవరు దేవుడు నేను యెహోవా దేవుని కలిగినటువంటి వాడు ఆయన పరినిమిత్తం ఈ రీతిగా వెళ్ళవలసి వచ్చినది కానీ నేను ఈ రీతిగా వెళుతున్నానని చెప్పి తన దైవము గురించి తన ఏ జనాంగమో తను చేస్తున్న పని ఏమిటో మొత్తం అంతా చెప్పాడు అయితే వారందరూ కూడా భయపడిపోయారు అయితే ఏం చేయమంటావు వెంటనే సరి చేసుకున్నాడు ఏ జనులైతే తన అతన్ని నిందించారో దూషించారో అక్కడే మరలా దేవునికి మహిమకరంగా తప్పనిసరిగా మీరు నన్ను సముద్రంలో పారవేయండి అన్నాడు వెంటనే యోనాను తీసి సముద్రంలో వేయగా వెను వెంటనే సముద్రపు పరిస్థితి అంతా కూడా నిమ్మలమైపోయింది వెను వెంటనే వారందరూ కూడా దేవుణ్ణి యెహోవా దేవుని ఆరాధించారు దేవునికి మహిమ ఎక్కడైతే తప్పు చేశారో అక్కడే సరి చేసుకున్నాడు యోన ఎవరైతే దూషించారో ఆ వాడ నావికునితో పాటు దూషించారో వారే యెహోవా దేవుని యోనా విషయంలో దేవాది దేవుని స్తుతించారు ఆ విధముగా నీవు నీ జీవితంలో ఆఫీసులోనైనా వ్యాపారంలోనైనా కుటుంబంలోనైనా సమాజంలోనైనా నీ స్నేహితుల దగ్గరైనా సరే నీ ప్రవర్తన ద్వారా నీవు దోషింపబడి నీ యొక్క ఆ జీవితంలో భాగంగా నీవు దేవుని కుమారుడిగా దేవునికి దోషణ తెస్తే అక్కడే నీ ప్రవర్తన మార్చుకొని దేవునికి మహిమకరముగా
జీవించు. పాత నిబంధనలోనే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో కూడా మనము చూడవచ్చు. ప్రతి ఒక్క ప్రజ మాట చూసినప్పుడు ఒక పొట్టివాడు సుంకపు వసూలు చేసే గుప్తధారుడైనటువంటి జకేయ ఎరుకో పట్టణానికి సంబంధించినటువంటి వాడు. అయితే ఆయన ప్రజలందరి చేత కూడా దూషింపబడ్డాడు ఈ పన్నుల విషయంలో. ప్రభుత్వం విధించే పన్నుల కంటే ఇతగాడు కలిపి ఇంకా వసూలు చేసే పన్ను అధికముగా ఉన్నదని చెప్పి ఒక పాపిగా ప్రజలందరూ కూడా ఎన్నో మాటలు దూషించారు. అయితే ఒక దినాన మరి ఆయనకి ఏమైందో, సంపాదించిన సంపాదన మీద ఆ జీవితం సమాధాన పడలేదనుకుంటా, కుటుంబ సభ్యులు కలిగి ఉన్నను సరే ఆ కుటుంబంతో సమాధానం లేదనుకుంటా, ఏదైనా సరే సంపాదన తనకి సమాధానం లేని స్థితిని కలుగు చేస్తుంది, కుటుంబము సమాధానం లేని స్థితిని కలుగు చేస్తుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆయన అన్వేషిస్తున్నప్పుడు యేసును గురించినటువంటి మాట విన్నాడు. యేసు ఎవరు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు. తిరిగి ఈయన చూడడం కంటే యేసు క్రీస్తుయే జకయ్య త్వరగా దిగిరా అని చెప్పి ఆయనే పిలవడం మనం చూస్తాం. యేసుతో యేసును చూచినప్పుడు, యేసుతో సంభాషణ చేసినప్పుడు తదుపరి జీవితం అంతా కూడా ఏ ప్రజలైతే దూషించారో పన్నుల విషయంలో ఈ వీడు పాపి అని చెప్పి అక్కడే అబ్రహాము కుమారుడిగా విశ్వాసిగా రక్షణ పొందిన కుటుంబముగా అతగాడు జీవించడము కలిగి ఉండడము దేవునికి మహిమకరముగా జీవించిన విధానం మనము గుర్తెరగా. వెంటనే మార్చుకున్నాడు, ఎక్కడైతే దూషణ కలిగిందో అక్కడే ప్రవర్తన మార్చుకొని దేవునికి మహిమకరముగా ఉండగలిగాడు జకేయ. యోహాను సువార్తలో కూడా మనం చూస్తే 4వ అధ్యాయంలో ఆ మొదటి నుంచి 30 వచనాల లేఖన భాగంలో సుఖార అనే ఆ గ్రామానికి వచ్చాడు యేసు ప్రభువారు. దాహం కలిగి ఉన్నాడు. అయితే మెట్టి మధ్యాహ్నం 12 గంటల సమయము సమరయ్య స్త్రీ ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారు దాహమునకు నీళ్లు అడిగాడు. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ చూపించి, అయ్యా మీరు యూదులు, నేను సమరయులను, యూదులు సమరయులకి సమీపించరు కదా, నువ్వెలాగ నన్ను దప్పికి తీర్చమంటున్నావు అనే ఈ మాటల సందర్భంలో నిజము సత్యము మెస్సేయను క్రీస్తును ఆయన కన ఆమె ఆ యేసులో చూడగలిగింది. వెను వెంటనే ఆమె ఏ వీధిలో కనబడినా సుఖార గ్రామంలో వ్యభిచారిణిగా చూడగలిగింది, భర్తలలో అనేక మంది భర్తలను కలిగిన స్త్రీగా చూడగలిగింది, పద్ధతులు లేనటువంటి స్త్రీగా చూడగలిగింది. కానీ క్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఏ గ్రామంలో అయితే ఆమె దూషింపబడుతూ జీవించిందో అదే ప్రజలు మరలా ఆమెను కొనియాడడం మనం చూస్తాం. ఆమె మాటను నమ్మి విశ్వసించి ఆమెను అనుసరించే ప్రజలుగా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలిగింది ఆమె ద్వారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పేతురు అంటున్నాడు, ఏ విషయంలో అన్యజనులు మిమ్మల్ని దూషించరు, తీర్పు దినమందు లేకపోతే దర్శన దినమందు ఆయన మహిమ పొందులాగిన దూషింపబడినటువంటి ప్రజల మధ్యనే మీరు యుక్త ప్రవర్తన గలవారై సత్ప్రవర్తన కలిగిన వారే సత్క్రియలు చేయొచ్చు మీరు జీవించండి, దేవునికి మహిమ కలుగుతుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్దలు కూడా చెప్పారు కదా, ఎక్కడైతే మనము దేనినైతే పోగొట్టుకున్నాము తిరిగి అక్కడే మనము దానిని వెతికి పొందుకోవాలని. అలాగే ఎవరైతే మనల్ని దూషించారో, కుటుంబీకుల ఒక బిడ్డలు తల్లిదండ్రులను దూషించారో, ఏ విషయంలో దూషించారు, తల్లిదండ్రులు బిడ్డలను దూషించారో, ఎట్టి ప్రవర్తన బట్టి దూషించారు, ఒక భార్య భర్తను దూషించిందా, ఎట్టి వైఖరిని బట్టి దూషించిందో, ఒక భర్త భార్యను దూషించాడా, ఎందుకు దూషించాడు, ఒక ప్రజ సమాజంలో ఉంటున్న ప్రజలు ఒక ఉద్యోగినిగా నీ దగ్గరికి వచ్చి మరి నిన్ను ఎందు నిమిత్తం అయితే దూషించారు, ఆ దూషణకు కారణమైనటువంటి విషయాలను మీరు ఒకసారి మీ జీవితంలో చూచి ఆ విషయాలు మార్చుకోండి. దూషించిన వారు ఏదైతే సత్ప్రవర్తన కలిగి మీరు జీవిస్తే మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతారు. దేవునికి మహిమ కలిగే విధానాలు అనేకమైనవి ఉండవచ్చు, అనేకమైన వాటిలో ఇది ఒకటి. దూషింపబడిన దగ్గర
దేవునికి మహిమకరముగా జీవించడము దేవునికి మహిమ. సత్ప్రవర్తన కలిగి జీవించడం దేవునికి మహిమ. ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని కోపాలు వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎంత కలిమి ఉన్నా, ఎంత లోటులోనికి లేమిలోనికి వెళ్ళిపోయినా మన ప్రవర్తనలో మార్పు రాకుండా, దూషింపబడకుండా జీవనము జీవించినటువంటి వారిని నేను మీకు చూపించాను. యోసేపు, దానియేలు, షద్రకు, మేషకు, అభ్యర్థులు కనబడుతున్నటువంటి వారు ఒత్తిడులు వచ్చాయి, కోపాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, అయినా సరే వారిలో ఏమీ మార్పు లేదు. ఎక్కడ వారు దూషింపబడలేదు, దేవునికి కూడా దోషణ అనేది రాలేదు. అయితే కొద్దిమంది భక్తులుగా చూసుకుంటున్న వారు దూషింపబడ్డారు, అయినా సరే అక్కడే దేవునికి మహిమకరముగా జీవితము జీవించారు. మోషే దూషింపబడ్డాడు, దావీదు దూషింపబడ్డాడు, జక్కయ్య దూషింపబడ్డాడు, సమరయ స్త్రీ దూషింపబడింది, యోన దూషింపబడ్డాడు. అయితే ఎక్కడైతే దూషణ కలిగిందో వారికి, అక్కడే మళ్ళా వారి వైఖరి, వారి ప్రవర్తన, వారి మాట తీరు, ఉద్దేశము, తలంపులు, నడవడిక, జీవితమే మార్చుకున్నారు. సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేశారు, తద్వారా వారికి మేలు కలిగింది, దేవునికి మహిమ కలిగింది. ఈ విధముగా మీ జీవితంలో ఎక్కడైనా సరే దోషణ కలిగి ఉంటే ఒక్క విషయం చెప్తున్నాను, ఈ వాక్యపు సారాంశం, అక్కడ మంచి ప్రవర్తన కలిగి సత్క్రియలు చేయండి, మంచి కార్యాలు చేయండి. ఆ దూషింపబడిన వారే మిమ్మల్ని మెచ్చుకునే విధముగా ఈ కొద్దిపాటి జీవన విధానం ముగిసేలోగా మీరు జీవించండి. ఆ దర్శన దినమందు ఆయన వచ్చే మేఘాడై ఆ వచ్చుచున్న సమయం మందు ఆయన ఎదుర్కొనే ఆ సందర్భంలో నీ ద్వారా ఆయనకి మహిమ కలిగే విధముగా జీవించు. ఆ విధముగా మీరందరూ జీవిస్తారు. అట్టి జీవితము నీకు దయచేయాలని పరిశుద్ధాత్మ దేవుని కోరుకొనుచు, అట్టి కృప ఆయనే మీకు నడిపించి దయచేసి నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నా. ఆమే. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఇన్ని నాలు మీరు మరి మమ్మల్ని నడిపించారు, వందన. ఈ సమయంలో నీ యొక్క వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడినందుకు వందన. ఇదిగో ఈ జీవితము ఎన్నో సమస్యలతో ఒత్తిడులకు గురవుతూ ఉంటాయి, కోపాలు వస్తూ ఉంటాయి, అలాగే శోధనలు కూడా సంభవిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కలిమి కలిగి ఉంటాం, కొన్నిసార్లు లేమిలోనికి దిగజారుతూ ఉంటాం. పరిస్థితులు ఇలాంటివి మారుతున్నను, ఇదిగో మనైనా మా ప్రవర్తన, మా మాటలు, తలంపులు, మా జీవన విధానంలో మార్పులు కాకుండా, అనగా ఎవరి చేత దూషణ పాలు కాకుండా అయ్యా మేము జీవించడానికి నీ నడిపింపు దయచేయండి. ఒకవేళ ఎంతవరకు దూషింపబడి ఉన్నామేమో, ఎక్కడైనా ఏ విషయంలోనైనా సరే, ఆ దూషింపబడిన వారి దగ్గరే సత్ప్రవర్తన కలిగి జీవించి అయ్యా నీకు మహిమ తెచ్చే విధముగా నీ బిడ్డల ముందుకు నడిపింప చేయమని, అలాగే ఎవరు ఎటువంటి విధమైన ఆశ అక్కర కలిగి ఉన్నారో వారి హృదయ వాంఛలు, వారి కుటుంబాకలు కూడా తీర్చి ఈ లోకపరమైన సమాధానము, రాబోతున్నటువంటి నీ రాజ్య నిత్యరాజ్య వారసత్వపు దీవెనలు ఈ నీ బిడ్డలకు దయచేసి తృప్తిని, సమాధానాన్ని అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మీకును మీ కుటుంబములకు వీక్షించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీకు సమాధానము కలుగునుగాక.